ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అత్తమ్మా, నేను చెప్పేది ఒకసారి వినండి. మిమ్మల్ని కానీ బావని కానీ మోసం చేయలేదు. నాకు మీరన్న బావన్న పంచ ప్రాణాలు. కాకపోతే నా గుండెల్లో ఉన్న మాట్లాడుకో. నా అన్నయ్య చనిపోయిన తర్వాత నుండి నువ్వు నా మేనకోడలు అనుకోలేదు, నా కూతురు అనుకున్నాను. కానీ నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నీకు జరిగిన అన్యాయానికి నీకంటే ఎక్కువగా నేను కుమిలిపోయాను. నీకు న్యాయం చేయాలని నా కొడుకుని కూడా దూరం పెట్టాను. ప్రేమించాను అని వాణ్ణి మంచితనంతో నన్ను ఇద్దరిని మోసం చేశావు. నీ మీద ఇంత నమ్మకం పెట్టుకున్నా ఈ తల్లిని ఎలా మోసం చేయాలనిపించింది వీణా? నీకు న్యాయం చెయ్యాలని ఈ ఇంటికి తీసుకొస్తే నువ్వేం చేశావు? కడుపులో ఇంత ద్వేషం పెట్టుకుని పగతో ఇక్కడికొచ్చావు. ఒక రకంగా నా పసుపు కుంకాలని తుడిచేద్దామనుకున్నావు. నా కొడుకు లాంటి రిషిని చంపడానికి చూశావు. నీకు న్యాయం చేయాలని చూసినా ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా? ఎన్ని రోజులు తెలియక పాముకి పాలు పోస్తూ వచ్చానా నేను? ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నా నేనేం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా ఈ ఇంట్లో నుంచి బయటకు పో, లేదంటే నువ్వు చేసిన పనికి నేను నిన్ను చంపేస్తాను. పో బయటికి. లేదు, ఇలా అస్సలు జరగకూడదు. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. రిషి నుండి అందరి నుండి తొందరపడి ఏం చేసినా అందరి ముందు దొరికేస్తాను. అప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తలెత్తుకోలేను. వీణా, అస్సలు కంగారు పడద్దు. ఆచితూచి అడుగు వేయాలి. నువ్వు బ్యాలెన్స్ తప్పి ఏ రాంగ్ డెసిషన్ తీసుకున్నా మళ్ళీ నీకు ఇప్పుడున్న ఛాన్స్ దొరకదు. సో బీ కేర్ఫుల్ వీణా. నువ్వు ఇది చేయగలవు, చేయగలవు. ఏం జరిగినా సరే ఆ లోక్నాథ్ని మాత్రం అంతం చేయాలి. హలో సార్, ఈ రోజు నుంచి మీరు నేను ఒకే గదిలో పడుకోవడానికి వీల్లేదు. అదేంటి, ఇన్నాళ్ళుగా లేనిది, ఇప్పుడేంటి అబ్జెక్షన్? అబ్జెక్షనే, మీరు మధ్య కొంచెం ఓవర్ చేస్తున్నారు. ఇంట్లో పెళ్లి కావాల్సిన మీ తమ్ముడు వీణ ఉండగా మీ వేషాలు నా దగ్గర కాదు. కాబట్టి ఇంట్లో పరిస్థితులు చక్కబడే వరకు మర్యాదగా మీరు బయటకు వెళ్ళండి.
వెళ్ళను అంటే? నేనే వెళ్తాను. వద్దు 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 వేద. అలా కాదు వేద, మనం బయటికెళ్ళి పడుకుంటే మన మధ్య ఏదో గొడవ ఉందేమోనని ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు వాళ్ళదేగాక మనది కూడా ప్రాబ్లం అయితే చాలా ఎంబారసింగ్గా ఉంటుంది కదా. ఆలోచించు. అందుకే నేను ఇక్కడే పడుకుంటాను, నువ్వు కూడా ఇక్కడే పడుకో. ఎంచక్క ఇద్దరం కలిసి బజ్జుందాం, మనిద్దరం కలిసి ఎంచక్క బజ్జుందాం. అమ్మ దొంగ శ్రీవరు, ఇలా వచ్చావా? చెప్తా ఉండని పని. ఏంటిది వేద? ఇది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న బోర్డర్ లాంటిది. మీ సరసాల నుండి నన్ను కాపాడే రక్షణ రేఖ. ఏ రేఖ? రక్షణ రేఖ. మీరిక్కడ గదిలో పడుకోవాలంటే బుద్ధివంతుల్లాగా నోరు మూసుకుని పడుకోవాలి. అటువైపు మీరు పడుకోవాలి, ఇటువైపు నేను పడుకోవాలి. ఇది నా ప్లేస్, అది మీ ప్లేస్. హలో, ఇది మరీ ఓవరు. ఇదెక్కడ అన్యాయం, ఇదెక్కడ దారుణం? ఏదో నిద్రలో పొరపాటున చెయ్యో కాలో తగిలితే దానికి ఇంత సీరియస్గా తీసుకోవడం దేనికి? అయినా నేనేమంతా కంట్రోల్ లేనివాడేం కాదు. ఆహా, అయితే మరి ఇంకేం? ఈ రబ్బర్ గురించి మీకేం బాధ? పడుకోండి ప్రశాంతంగా, అటువైపు ఇటు రాకుండా. ఇప్పటికి మా మధ్య ఉన్న సరిపోనట్టు ఈ రిబ్బన్ ఒకటి. వెళ్ళండి. నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషే నువ్వే ఆవే వన్నెలా. హో, రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా, ఆగితే దాటి అడుగునైనా విడువలేనేనిలా. ఏం చేస్తున్నావు? అటు తిరిగి పడుకోమని చెప్పానా? మళ్ళీ చెయ్యిలా వచ్చిందో, వెళ్ళి ఇరిచేస్తా.
అమ్మకు మాటిచ్చాను వీణ, మారతానని. ఖచ్చితంగా మారాలి వీణ, మారతాను కూడా. నీ కావలసింది కూడా అదే కదా. ఏదైనా ఒక మనిషిని ప్రేమించినంత ఈజీ కాదు మర్చిపోవటం. మనిషి జీవితం చాలా విచిత్రమైంది వీణ. మనిషికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళలో వాళ్ళకే ఒక యుద్ధం మొదలవుతుంది. పరిష్కారం కోసం బుద్ధి చెప్పినట్టు వినాలా, మనసు చెప్పినట్టు వినాలా? నిజానికి ఒక మనిషికి పర్సనల్ లైఫ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ రెండింటిలో ఏది చెప్పినట్టు వినాలో నిర్ణయించుకోవడం అంత తేలిక కాదు. నేనున్న పరిస్థితికి నా మనసేమో బాధపడుతుంది, బుద్ధేమో అమ్మకిచ్చిన మాట కోసం నిలబడం అంటోంది. నేనైతే ఒక నిర్ణయానికి వచ్చేసాను వీణ. ఇక్కడితో ఈ యుద్ధం ముగిద్దాం అనుకుంటున్నాను. బాధ పెడుతున్న మనసును చంపి అమ్మకిచ్చిన మాట కోసం బుద్ధిని గెలిపిద్దాం అనుకుంటున్నాను. దానివల్ల కనీసం అమ్మ మనసైనా బాధపడకుండా ఉంటుంది కదా. అమ్మ కోసం, అమ్మకిచ్చిన మాట కోసం ఒక కొత్త కార్తీగా మళ్ళీ పుడుతున్నాను. కానీ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను కళ్ళు కూడా ఊహించలేదు వీణ. లేదు వీణ, నేను నిన్ను మర్చిపోతాను, ఖచ్చితంగా మర్చిపోతాను. అమ్మకిచ్చిన మాట కోసం ఖచ్చితంగా మర్చిపోతాను. హలో. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వీణని ఎంత ప్రేమించావో నాకు బాగా తెలుసు. వీణ లేకపోతే నువ్వు ఉండలేవు అన్న విషయం కూడా నాకు బాగా తెలుసు. కానీ నీకు తెలియని నిజమేంటంటే ఇక్కడ వీణని బ్రతకనివ్వరు. నీ వీణని పక్కన లేదంటే ఉండగలవేమో గాని అసలు బతికి లేదంటే ఉండగలవా? నీ వీణని ఒక రాక్షసుల మధ్యలో వదిలి వెళ్ళావు. ఇక్కడ ఏదైనా జరగొచ్చు, వీణని వీళ్ళు ఏమైనా చెయ్యొచ్చు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇక్కడ వీణ ప్రాబ్లంలో ఉంది, వచ్చి నీ వీణను కాపాడుకో. హే, ఎవరు మీరు? హలో. ఖచ్చితంగా వీణ ఏదో డేంజరస్లో ఉన్నట్టుంది, అర్జెంట్గా నేను వెళ్ళాలి. ఏంటండి ఈ టైంలో వచ్చారు? నీతో కొంచెం మాట్లాడాలి పార్వతి. ఎందుకు అలా కంగారు పడుతున్నావు పార్వతి? నేను నీ భర్తని, పరాయవాణ్ణి కాదు. శత్రువుని, రాక్షసుని అంతకంటే కాదు. అది కాదండి, మీరు ఈ టైంలో ఇలా ఎందుకు వచ్చారు? నువ్వు తప్పుగా అనుకో. పార్వతి,
నేను మారిన మనిషిగా పరిస్థితిని అర్థం చేసుకున్నాను. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని కరెక్ట్ అని ఒప్పుకోవడానికి కారణం కూడా అదే. రేపటి కార్యక్రమం కోసం నేనే నా చేతితో ప్రధాన ఉంగరాలు తీసుకొచ్చాను. ఈ ఉంగరాల్ని రిషికి వీణికి నువ్వే మార్పించాలి. ఆ శుభకార్యం కూడా నీ చేతుల మీదుగానే జరిపించాలి. ఒక తండ్రిగా ఇప్పటి నుంచైనా నా కొడుకుల బాధ్యతల్ని దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నాను. మీలో ఈ మార్పుని నేను అస్సలు ఊహించలేదండి. నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే. నిన్ను బుట్టలో వేయాలంటే ఈ మాత్రం ఎమోషన్ ఉండాలి పార్వతి. నీతో నేను ప్రేమగా లేకపోవచ్చు, నేను నీకు అన్యాయం చేసి ఉండొచ్చు, అంత మాత్రాన నాకు మనసు లేదని అనుకుంటావు పార్వతి? నేను మనిషినే, తప్పులు చేసి ఉండొచ్చు. నా కొడుకు తప్పు చేసి ఎలా అయితే పశ్చాత్తాపంతో వీణను పెళ్లి చేసుకుంటాను అన్నాడో అదే పద్ధతిలో నేను కూడా నీకు ఒకప్పుడు చేసిన అన్యాయానికి కాంపెన్సేషన్గా నీకు ఒక కానుక ఇవ్వదలుచుకున్నాను. కాదనుకుండా నువ్వు తీసుకోవాలి. నీకు నా మీదున్న కోపం పూర్తిగా పోయిందన్న నమ్మకం నాకు కలగాలన్నా. రేపు మన ఇంట్లో జరగబోయే ఈ కార్యక్రమం, నా పార్వతిగా ఈ కార్యక్రమాన్ని నువ్వు జరిపిస్తున్నావని నేను నమ్మి నేను సంతోషంగా ఉండాలన్నా. నువ్వు ఈ కానుక తీసుకోక తప్పదు పార్వతి, ప్లీజ్. ముత్యాలహారం ఇదంటే నీకు చాలా ఇష్టం కదా. ఒకప్పుడు నువ్వు ఇలాంటి హారాన్ని చేయించుకోవాలని నాతో చెప్పావు, కానీ ఆ కోరిక నీ ఆశ ఏదీ తీరకముందే మన మధ్య అడబాట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ హారమే నీకు నా మీద నమ్మకాన్ని పెంచుతుందని నీకోసం తెచ్చాను. కాదు అనుకుండా తీసుకో పార్వతి, చాలా కష్టపడ్డా నీ తేవడానికి. నా మనసు బాధపెట్టుకు ప్లీజ్. పార్వతి, నువ్వు ఏమీ అనుకోకపోతే నాదో చిన్న కోరిక. ఏంటండి? ఈ హారాన్ని నా చేతులతో నేనే నీ మెళ్ళ వేద్దాం అనుకుంటున్నాను. నాకెందుకో ఈ వంకతో దగ్గర అవుదాం అనుకుంటున్నారనిపిస్తోంది. అది నాకు అర్థమవుతుంది. చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్. ఎవరు?
ఏంటి, పొరపాటున బాబుకని మళ్ళీ వచ్చాడా? ఇంత జరిగిన తర్వాత కూడా బాబు మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి బాబుని ఇక్కడి నుంచి పంపించేయాలి. బాబా నువ్వేనా? అవును నేనే. ఎందుకు బాబా ఇలా చేస్తున్నావు? బాబా ఎవరు దారికి అడ్డంగా పెట్టారు? సరేనా సరేనా, తీసేస్తున్నా. బుద్ధుండక్కర్లేదా? రోడ్డు అడ్డంగా పెడతారా? ఇలాంటి వాడిని పోలీసులకు పట్టిస్తే అప్పుడు వాళ్ళు చెప్తారు ఏం చేశాడో ఎలా చేశాడో. ఇంత దారుణానికి ఒడిగడతావా? అసలు ఇతను అరెస్ట్ చేయమని చెప్పిందే వాళ్ళమ్మ పార్వతి గారు.